హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లక్ష్మీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను సంక్రాంతి రోజు వండుకునే కలగూర ఎలా వండితే ఎంత టేస్టీగా ఉంటుందనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా చేయాలనేది, మొదటిగా అన్ని రకాల కూరగాయలతో మనం చేసుకుంటాం కలగూర అనేది. అరటికాయ, గుమ్మడికాయ, ములక్కాడ, క్యారెట్, అన్ని రకాలు, కర్రపెండలం, సామదుంపలు, ఆనపకాయ, ములక్కాడ, మొత్తం అన్ని రకాల కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి. మొదటిగా ఉల్లిపాయలు వేయించుకొని అందులో కొంచెం కారం వేసుకోవాలి వేగిపోగానే. తర్వాత ఈ ముక్కలు, కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి, కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత అవి వేసుకోవాలి. కారం తర్వాత, మగ్గిన తర్వాతనే వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు విడిపోకుండా ఉండడం కోసం ముందు వేసాము. ఒకవేళ ఇష్టమైన వాళ్ళు ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత కూడా కారం వేసుకోవచ్చు. అలాగే కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలి. మనం సంవత్సరానికి ఒకసారి వండుకునే ఈ కలగూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం సంవత్సరానికి ఒకసారి కదా, సంక్రాంతి రోజు మాత్రమే ఈ కూర చేసుకుంటాము. చూడండి, అన్ని రకాల కూరగాయలు కట్ చేసి వేసుకున్నాము. అలాగే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అవి మగ్గిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకోవాలి. కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని రకాల కాయగూరలు వేస్తాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఒక బెల్లం ముక్క, చిన్న సైజు బెల్లం ముక్క, ఒక కొంచెం చింతపండు, మనం పప్పులో వేసుకుంటాం కదా చింతపిక్కు సైజు అంత చింతపండు, ఈ కాయగూరలన్నీ మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇవన్నీ కాయగూరలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. అవి మగ్గిపోయే వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత చూడండి, నిండగా వేసాం కదా, అవి మూత పెట్టగానే ఎలా మగ్గిపోయినాయో. అలాగే ఒక టమాటో కూడా వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు, చింతపిక్క సైజు అంత చింతపండు, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. దానివల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, అవే వాటర్ వచ్చేస్తాయి. ఒకవేళ సరిపోనట్టయితే కొంచెం చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవి మగ్గిపోగానే దించేసుకోవడమే. కలగూర అయిపోయినట్టే చూడండి, సంక్రాంతి రోజు పప్పు, నెయ్యి, ముద్దపప్పు, నెయ్యి, చారు ఇలా కలగూరతో సంక్రాంతి రోజు. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే, కలగూర రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరీ ఇన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.